విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. చిన్నప్పుడు ఇప్పుడు మీకు పూర్తిగా ఎండి యూనియనా మీరు ఇచ్చేది అంతా అంతా ఎండి యూనియన్. ఇప్పుడు ఎండియు ఆటోలు ఇచ్చేటప్పుడు ఇక్కడెందుకు పెట్టారండి మీరు స్టాకు? ఎండియులలో ఇచ్చి అంటే ఆయన ఇష్టానుసారం మీ ఇష్టానుసారం చేసుకోవడానికి కాదు కదా. మీరు ఆడ మీ ఊర్లో మీ డీలర్ పాయింట్ ఎక్కడుంది అక్కడే పెట్టుకోవాలి మీ స్టాక్ అంతా. సరే రోడ్ వేస్తా ఉన్నారు, యూతలు ఇల్లు చూడండి, రోడ్ ఏం మొత్తం ఊరంతా ఏమి వేయడం లేదు, చూసినాం కదా మేము. స్టార్టింగ్లో ఎక్కడైనా పెట్టుకోవాలా మీరు? ఇక్కడ పెట్టుకోవడానికి మీరు ఎట్లా చెప్పండి? కార్లతో నీకేం పనిపా? ఆటో ఆడిచ్చేదానికి కార్లతో నీకేం అవసరం? కాదండి అది కరెక్ట్ కాదు. మీరు కార్డులు మీరేమి ఇవ్వడం లే కదా. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ డోర్ డెలివరీ ఇస్తూ ఉన్నాయి, వాళ్ళు తీసుకెళ్తారు, ఏడున్నే వచ్చి తీసుకెళ్తారు డీలర్ పాయింట్కు. మీరు ఈడ కొన్ని ఆడ కొన్ని ఇటు రెండు భాగాలకు పెట్టుకోవడం అనేది రాంగ్ కదా. అంత కన్ఫ్యూజన్ ఇది. మీరు అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా మామూలు వినియోగదారులకు ఇవ్వడం లేదు కదా, ఆటోలే ఆటో ద్వారానే. ఏంటి ఆయన డీటీ ఉన్నారా? చంద్ర మీ అండి చంద్ర గారు, మీరు వీళ్ళు ఎక్కడ షాప్లో ఏమి ఇవ్వడం లేదు కదా, ఆటో ద్వారానే పోతున్నాయి. ఏం పర్ణం నాలుగు ఎక్స్ట్రా ఉన్నాయా టోటల్గా? షుగర్ అవి షుగర్ దాల్ చూడు, చూడండి పంచనామ చేయండి. ఎమ్మరావు గారు 13 ఎక్స్ట్రా ఉన్నాయి మొత్తం చూడాలా, ఎందుకంటే మనం కేసు పెట్టాలి. ఏం పేరు? ఈతన్ పేరు డీలర్ అయ్యా లాటు చెప్తురాయా డీలర్ గారు ఈడ అతంది. మరి ఏ సంబంధించిన రో పదేలే రైస్ అది ఎవరైనా ఏదైనా పదే రో వేస్తారు. ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పు? 2450 5 10 300 చెప్పు. 300 ఆడా 300 374 ఎన్ని ఉండాలా? 61 7 బ్యాగులు తక్కువ ఉన్నాయి, 7 బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా? 7 బ్యాగులు ఎక్కువ ఉన్నాయి, 10 బ్యాగులు ఎక్కువ ఉన్నాయా? చూడండి అది ఎంఆర్ఓ గారు చెప్పి చూడమని చెప్పు. చూడండి ఎంఆర్ఓ గారు మీరు ఇవ్వండి, ఎంఆర్ఓ గారు చూడండి 10 బ్యాగ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ. సీజ్ చేయండి షాప్, సీజ్ చేసి కేసు బుక్ చేయండి దీని మీద. ఏమి డిటి గారు మీరు ఏం చేస్తా ఉన్నారు ఇవన్నీ అబ్జర్వ్ చేయాలబ్బా, ఏది ఏం చేస్తారు చెప్పండి? ఆడ కొన్ని ఈడ కొన్ని ఆడాన్నంత లూజ్ ఉంటాయి, ఇవన్నీ ఇర్రెగ్యులారిటీస్. ఏం నేను ఫుడ్ కమింగ్ చేయమేనాబ్బా, ఈ కాన్సెన్సీలో న్యూస్ ఇస్తా ఉన్నా నేను, నేను అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటా, ఇది దీనికేమి ముందు ఇంటిమేషన్లు ఇవన్నీ ఏమి ఉండవు, ఇష్టానుసారం చేస్తే ఇబ్బంది అవుతుంది. చూడండి క్లియర్గా రాసి డీటెయిల్స్ అన్ని ఇవ్వండి, పంచనామా చేయమని చెప్పండి. ఇవి ఇవి ఏమన్నా వేరియేషన్ ఉందా? పరదా షుగర్ దాలు, షుగర్ దాలు సరిపోయింది, రైస్ ఒకటి 10 బ్యాగులు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉన్నాయి వీళ్ళ దగ్గర. డీటీ గారికి వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోదాం, ఒక బ్యాచ్ ఇక్కడ ఉంటారు. విజిట్లో ఎక్సెస్ ఆఫ్ రైస్ ఇలా క్వాంటిటీస్ కంటే కూడా అంతా పంచనామా చేయండి. ఒకరు ఉండండి ఇక్కడ అంతా రాసుకోవడానికి.
చూసుకోబాను చూపియాడ చెప్పు చెప్పాల్సింది పీడిఎస్ సార్ పాత వచ్చేసి నువ్వు అప్డేట్ చేయి ఈ పాస్ ఆ రోజు చేసి బయటికి ఎందుకు ఈ పాస్ దీంట్లో ఎంత ఉందో అంతే రావాల్సింది తీసుకురా రాయండి బుక్ చేయండి కేసు ఇవన్నీ ఈ పాసులు తొక్కలో పాసులు ఏంది ఎక్కడమ్మా ఎక్కడయ్యా పెద్దయ్య ఉన్నారు వాళ్ళు ఉన్నారండి ఇంట్లో చూడమ్మా మన మధ్యాహ్నం పోయినా ఆడ చెప్పుకున్నాం రాఘవేంద్ర వాళ్ళ హోటల్ ఆడ రాఘవేంద్ర కళ్యాణ్ ఒకటి ఒకటిన్నరకు ఆడికి వస్తాం ఆడికి వెళ్దాం మరి భోజనాలు అంటే బాగా తింటున్నారు వాడి పిల్లలు బాగుంటున్నారు సార్ మెన్యూ ప్రకారం ఫాలో అవుతుంది అదేలేండి అదే రాను మార్చి ఫస్ట్ నుంచి రాజధానికి కూడా అవును ఉన్నాయి కౌంట్ చేశారా 73 అన్నీవేనా ఇంకా ఎక్కడ ఉన్నాయి విద్యానగర అక్కడ ఎక్కడ రోడ్డు మనం వచ్చాం కదా అట్లెట్లా పెడతారు అక్కడ డీలర్ పాయింట్ ఇదే కదా డీలర్ పాయింట్ ఇదే కదండి మళ్ళీ అక్కడెక్కడ పెడతారు లేదండి మేము వచ్చాం కదా ఇప్పుడు అట్లెట్లా ఎవరు చంద్ర డిటి ఎవరు ఇక్కడ మనం ఈ ఊర్లో ఇవ్వాల్సింది ఎవరు ఆయన చెప్పుకోవడానికి అంటే స్టాక్ వేరే దగ్గర పెట్టామంటున్నారు ఎట్లా అది ఎవరండి ఎంఆర్ఓ గారికి చెప్పాలేదనంటే డిటి గారికి వీళ్ళ విల్లింగ్ ఉండాలా అయినా అది విల్లింగ్ అనేది కాదు ఈ ఊర్లో మీరు ఎక్కడైనా పెట్టుకోవాలా కానీ కాదండి ఏం పేరున్నా మీ పేరు సుధాకర్ గారు మీరు ఎంతసేపు ఈ ఊర్లో ఎక్కడన్నా పెట్టుకోవాలి అందుబాటులో కానీ యానో బద్దెల్లో ఉద్యానగర్లో పెట్టినారంటే మీరు అట్టించి అటు అమ్ముతారని నేను అంటాను ఎట్లా తెలియాలి మాకు ఇప్పుడు మేము ఎట్లా హౌ కెన్ వి ఫైండ్ అవుట్ ఎట్లా మేము నేను అడిగేది నేను ఎట్లా మీరు తక్కువ ఉన్నాయి మీ దగ్గర అంటాను నేను ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు దానికి చెప్తారు నాకు అక్కడ ఎన్ని బ్యాగులు ఉన్నాయో ఇవి కౌంట్ చేశారా అది అది ఇది టాలీ చేయండి 300 అంట ఇక్కడ ఎన్ని ఎన్ని ఉండాలా 361 ఒక మరి ఎక్కువ ఉన్నాయి కదా ఇవి కరెక్ట్ ఎంచుకోండి 73 ఇక్కడ ఆర్జితాలు కానీ షుగర్ కానీ ఉందా అవి రాసుకున్నారా ఆడికి పోదాం రాసుకున్నారు కదా ఆడపోయి చూద్దాం రా పోదాం రండి రండి సార్ ఆడపోయి చూద్దాం వాళ్ళు కార్డులు అక్కడ ఎక్కువ అది కాదమ్మా కార్డులు ఎక్కడ ఉన్నాయి అనేది అంటే మన డీలర్ పాయింట్ ఒకటేనా 2-3 మీరే డివైడ్ చేసుకుంటారా ఇప్పుడు డీలర్షిప్ పాయింట్స్ ఒకటే కదా ఉండేది మనకు మీరు అదేదో స్ప్లిట్ చేసి మీరు ఆడకొని ఈడకొని అమ్మాలా అని అన్నప్పుడు మీరు పర్మిషన్ తీసుకోవాలి కదా జేసీ గారితో తీసుకోవాలా ఎంఆర్ఓ గారితో తీసుకోవాలా ఇట్లా పర్మిషన్ తీసుకోవాలి కదా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తే ఎట్లా